కేటీఆర్ పవన్ కళ్యాణ్ పై ఇటీవలే కత్తి మహేష్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ వివాదం మరవక ముందే పవన్ పై మరో రాజకీయ నేత సంచలన కామెంట్ చేయడంతో ఫ్యాన్స్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న తెలంగాణ ప్రజలతో మంత్రి కేటీఆర్ డిసెంబర్ 28న ట్విట్టర్ వేదికగా అనుసంధానమయ్యారు. దాదాపు 2 గంటలకు పైగా రాజకీయ, వ్యక్తిగత, వృత్తిగత, పరిపాలనాపరమైన అభిప్రాయాలు, ప్రశ్నలు, సందేహాలు స్వీకరిస్తూ తగు రీతిలో తనదైన శైలిలో చమత్కారంగా, సందర్భోచితంగా మంత్రి కేటీఆర్ వెండితెర పవర్ స్టార్ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ను ఏమాత్రం అర్థం కాని వ్యక్తిగా అభివర్ణించారు. అలాగే రేవంత్ గురించి ప్రశ్నించగా రేవంత్ ఎవరు అని సమాధానం చెప్పడం గమనార్హం. అయితే ఇటీవల పవన్పై కత్తి మహేష్ చేసిన వ్యాఖ్యలతోనే ఉక్కిరిబిక్కిరవుతున్న పవన్ ఫ్యాన్స్ ఇప్పుడు ఏకంగా తెలంగాణ డైనమిక్ లీడర్గా పేరున్న కేటీఆర్ పవన్పై కామెంట్స్ చేయడంతో ఏమీ చేయలేని పరిస్థితి అంటున్నారు. అటు రేవంత్ విషయంపై ఇప్పటికే రాహుల్ గాంధీకి ట్వీట్ చేసిన కేటీఆర్ లేటెస్టుగా రేవంత్ ఎవరో తనకు తెలియదని చెప్పి రేవంత్ను తక్కువ చేసి మాట్లాడారని కేటీఆర్పై చిరుబుర్రులాడుతున్నారు కాంగ్రెస్ నేతలు. ఏదేమైనా అటు పవన్ ఇటు రేవంత్లకు తిట్లదండాలు రోజూ బాగానే పడుతున్నాయంటున్నారు నెటిజన్లు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్